హాయ్ అండి, ఎల్ఎండి హెల్త్ ట్యూబ్ ఛానల్కి స్వాగతం. దయచేసి నా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. జుట్టు ఒత్తుగా పొడవుగా ఉంటే ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది కదా మనకి. ఈ జుట్టు ఎలా పెంచుకోవాలనేదన్నీ కూడా ఇంట్లోనే తయారు చేసుకునే హోమ్ రెమెడీస్నే నేను చెప్తున్నాను. దయచేసి అందరూ ఈ టిప్స్ జాగ్రత్తగా పాటించండి. ప్రతి ఒక్కటి ప్లేలిస్ట్లో పెట్టాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, స్టార్టింగ్ నుంచి చూడండి. జుట్టు ఊడిపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల గురించి కూడా నేను ప్లేలిస్ట్లో పెట్టాను. హార్మోన్ల ప్రభావం అయితేనేమి, చుండ్రు, పేలు, అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇంకా అనేక కారణాల వల్ల జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి జుట్టు ఊడిపోకుండా అనే దాని గురించి నేను చెప్పబోతున్నాను. హోమ్ రెమెడీ, మన ఇంట్లో దొరికే మందార పూలు, అంటే అమ్మవారికి పెడతాం కదా మందార పూలు, వాటిని కొన్ని తెచ్చుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మందార పూలు కొన్నిటిని తెచ్చుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దాంట్లో ఒక 5 టీ స్పూన్స్ కొబ్బరి నూనె ఆయిల్ కలపండి. ఆ ప్యాక్లో 5 టీ స్పూన్స్ కొబ్బరి నూనె ఆయిల్ని కలపండి. రెండు బాగా మిక్స్ చేయండి, మొత్తం బాగా కలిసిపోవాలన్నమాట. దాన్ని నేను చూపిస్తున్న విధంగా హెయిర్ ప్యాక్ వేసుకోండి. ప్రతి ఒక్కటి మొదళ్ళ నుంచి రావాలి, మాడికి బాగా పట్టాలి, మొదళ్ళు కుదుళ్ళ నుంచి రావాలి ప్రతి ఒక్కటి. ఆ విధంగా హెయిర్ ప్యాక్ వేసుకోండి. ఒక అరగంట ఉంచుకోండి. ఆ హెయిర్ ప్యాక్ని ఒక అరగంట ఉంచుకోండి. చక్కగా షాంపూతో కానీ కుంకుడుగాయలతో కానీ తలస్నానం చేసేయండి. ఒక అరగంట ఉంచుకున్నాక షాంపూతో కానీ కుంకుడుగాయలతో కానీ తలస్నానం చేసేయండి. మీ జుట్టు బాగా పెరుగుతుంది, ఊడిపోయిన జుట్టు కూడా వస్తుంది. ఇలా వారానికి 2-3 సార్లు చేయండి, మీ జుట్టు ఎంతో ఆరోగ్యంగా పెరుగుతుంది. ప్రతి ఒక్కటి ప్లేలిస్ట్లో ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. పేలు నివారణ పద్ధతులను 6 పార్ట్స్కి విభజించి ప్లేలిస్ట్లో పెట్టాను చూడండి, స్టార్టింగ్ నుంచి చూసుకుంటారండి. చుండ్రు నివారణ పద్ధతులను కూడా 4 పార్ట్స్కి విభజించి ప్లేలిస్ట్లో పెట్టాను చూడండి. ప్రతి ఒక్క వీడియో స్టార్టింగ్ నుంచి చూడండి. అలాగే జుట్టు ఊడిపోవడానికి గల కారణాలను కూడా పెట్టాను. ఇప్పుడు 2వ రెమెడీ, కొబ్బరి నూనె 5 టీ స్పూన్స్ ఒక బౌల్లో వేసుకోండి. కొబ్బరి నూనె 5 టీ స్పూన్స్ ఒక బౌల్లో వేసుకోండి. దానిలో లెవెండర్ ఆయిల్ని ఒక 15 డ్రాప్స్ వేసుకోండి. లెవెండర్ ఆయిల్ని ఒక 15 డ్రాప్స్ ఆ బౌల్లో వేసుకోండి. రెండు బాగా మిక్స్ చేయండి. తర్వాత ప్రతి ఒక్కటి మొదళ్ళకి పట్టించండి. నేను చూపిస్తున్న విధంగా మొదళ్ళకి పట్టించుకుంటారండి. బాగా మాడికి అప్లై చేయండి, బాగా జుట్టంతా పట్టించండి, జుట్టు మొత్తం బాగా పట్టించండి. ఆ నైట్ అలాగే ఉంచేసేసుకోండి. నైట్ ఉదయాన్నే షాంపూతో కానీ కుంకుడుగాయ రసంతో కానీ తలస్నానం చేయండి. మీ జుట్టు ఒత్తుగా నల్లగా పొడవుగా పెరుగుతుంది. జుట్టు ఊడిపోవడానికి గల కారణాలను 5 పార్ట్స్కి విభజించి ప్లేలిస్ట్లో పెట్టాను చూడండి. అలాగే జుట్టు ఎలా పెంచుకోవాలనే టిప్స్ని, హోమ్ రెమెడీస్ని కూడా ప్లేలిస్ట్లో పెట్టాను. ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి చూసుకుంటారండి. కుంకుడుగాయలతో కానీ షాంపూతో కానీ తలస్నానం చేసండి. అలా వారానికి 2-3 సార్లు చేయండి. ఇప్పుడు 2వ టిప్ చెప్పబోతున్నాను. మెంతికూరని 2-3 కట్టలు తీసుకోండి. తీసుకుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత దానిని ఒక బౌల్లోకి వడపోసుకోండి. ఆ పిప్పి పారేయండి, ఆ రసం బౌల్లోకి వడపోసుకోండి ఆ మెంతికూరని. తర్వాత ఏం చేస్తారంటే ఆ రసంలోకి శనగపిండి ఉంటుంది కదా, ఆ శనగపిండిని మెత్తగా పేస్ట్ అయ్యే విధంగా కలుపుకోండి. ఆ బౌల్లో ఉన్న రసంలోకి శనగపిండిని కొద్దిగా తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా కలుపుకోండి. మొత్తం బాగా కలిసిపోవాలన్నమాట, కొంచెం పేస్ట్ లాగా రావాలి. ఆ తర్వాత నేను చూపిస్తున్న విధంగా తలకు అప్లై చేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా తలకు అప్లై చేసుకోండి.
ఒక అరగంట ఉంచుకోండి. తర్వాత షాంపూతో కానీ కుంకుడుకాయ రసంతో కానీ షాంపూతో కానీ కుంకుడుకాయ రసంతో కానీ తలస్నానం చేయండి, మీ జుట్టు బాగా పెరుగుతుంది. ఇలా వారానికి 2-3 సార్లు చేయండి. షాంపూతో కానీ కుంకుడుకాయ రసంతో కానీ తలస్నానం చేయండి, మీ జుట్టు బాగా నల్లగా ఒత్తుగా పెరుగుతుంది, ఊడిపోయింది కూడా వస్తుంది. ప్లేలిస్ట్ ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి చెక్ చేసుకుంటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.